నిర్గమకాండ 3వ అధ్యాయాన్ని మనం అందరం కలిసి మొదటి 4 వచనాలు చదివాము. జ్ఞాపకం ఉందా జరిగిన సంఘటన ఏమిటో? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా అల్లాడిపోతున్నప్పుడు, మగ్గిపోతున్నప్పుడు, వారి మూలుగులు ఆకాశమును అంటినప్పుడు దేవుడు మోషేను పిలిచాడు, నాయకుడిగా పిలిచాడు, రమ్మని పిలిచాడు. మోషే రానన్నప్పటికీ కూడా దేవుడు మోషేను కన్విన్స్ చేసి ఇశ్రాయేలును ఫరో కబంధ హస్తాల్లో నుంచి విడిపించటానికి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారికి విడుదలను ప్రసాదించడానికి దేవుడు మోషేను నాయకుడుగా ఎన్నుకున్నాడు. దయచేసి గమనించండి, దేవుడు ఏది తన ప్రజలకు చేయాలన్నా ఒక వ్యక్తిని వాడుకుంటాడు. ఒక వ్యక్తి ద్వారానే తన చిత్తాన్ని తన ప్రజలకు తెలియచేయడం కానివ్వండి, తన ఉద్దేశాన్ని నెరవేర్చడం కానివ్వండి, తన అద్భుతాలు చేయడం కానివ్వండి దేవుడు చేస్తాడు. ఒక నాయకుణ్ణి, ఒక వ్యక్తిని దేవుడు ఆ రోజు ఎన్నుకున్నాడు. రైట్, మోషేను ఏర్పరచుకున్నాడు. అలా మోషేను ఏర్పరచుకున్న దేవుడు ఫరో యొద్దకు మోషేను పంపించాడు. ఫరో సామాన్యుడు కాదు, ఒకవైపు మహారాజు, మరొక వైపు మహామూర్ఖుడు కూడా. ఆ రోజుల్లో ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఐగుప్తు దేశము అన్ని దేశాల కంటే గొప్ప దేశముగా పిలువబడేది. ఐగుప్తును పరిపాలించేటటువంటి రాజును దేవుడుగా కూడా భావించేవాళ్ళు. అటువంటి స్థాయిలో ఫరో ఉన్నప్పుడు ఆ ఫరో దగ్గరకు మోషేను పంపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ దేవుడు చెప్పాడు, ఫరోకే నేను దేవునిగా చేస్తా రా అని మోషేకు దేవుడు చెప్పి మోషేను తీసుకొచ్చాడు. ఫరో మామూలుగా ఇశ్రాయేలును వెళ్ళనిస్తాడా? సామాన్యంగా మాటకు లోబడతాడా? మోషే వచ్చి, ఫరో దేవుని ప్రజలను, దేవుణ్ణి సేవించడానికి, యెహోవాను సేవించడానికి యెహోవా ప్రజలను వెళ్ళనిమ్మో అని అంటే ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజలను వెళ్ళి యెహోవాను సేవించడానికి అసలు యెహోవా ఏమన్నాడు? ఎవడు? అసలు యెహోవా ఎవడో నేను పంపించను, అలా నేను ఒప్పుకోను ఖచ్చితంగా ఫరో చెప్పేశాడు. ఫరో యొక్క మొండితనాన్ని, ఫరో యొక్క గర్వాన్ని, ఫరో యొక్క మూర్ఖత్వాన్ని అణిచివేయడానికి, ఇశ్రాయేలును ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి మోషే ద్వారా దేవుడు 10 అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాల ద్వారా ఐగుప్తీయులను అలాగే ఫరోను శ్రమల పాలు చేశాడు. వీటన్నిటినీ తట్టుకోలేక ఇంకా ఫరో దిగొచ్చాడు, మోషేతో మనవి చేశాడు, తీసుకెళ్ళో ఈ ఇశ్రాయేలులను తీసుకెళ్ళిపో. చచ్చినట్టుగా ఐగుప్తును పరిపాలించే ఫరో ఇశ్రాయేలును విడుదల చేశాడు. విడుదలైతే చేశాడు, కానీ వారిని పూర్తిగా విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడ్డా. కాబట్టి ఏం చేశాడు? ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో, దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనికి మోషే వారు నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడో, అలా వెళ్తున్న సమయంలో వారికి అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చింది. ముందుకు వెళ్లకుండా మనకు అడ్డుగా ఇప్పుడు ఎర్ర సముద్రం ఉంది కదా, ఇప్పుడు మనం ఎలా దాటాలి? ఈ అడ్డును ఎలా దాటాలి? ఈ ఆటంకాన్ని ఎలా అధిగమించాలి? ప్రయాణం సాఫీగా సాగిపోతుంది అనుకున్నాం, ముందుకు దూసుకుపోతుందాం అనుకున్నాం, కానీ సడన్ గా అడ్డొచ్చి పడింది. ఈ అడ్డును మనం ఎలా తొలగించుకోవాలి అని అనుకుంటున్న సమయంలో వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యము వచ్చేస్తుంది. ముందుకు వెళ్ళడానికేమో మార్గం లేదు, వెనక్కి చూస్తేనేమో శత్రువు తరుముకుంటూ వస్తున్నాడు. దయచేసి గమనించండి, ఆ రోజు వారు ప్రయాణం చేసినటువంటి దారి మనలాగా హైవేస్ ఏం లేవు. అప్పట్లో ఐగుప్తును ఇశ్రాయేలును కలిపేటటువంటి దేశపు మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలనగా చూడండి, అవన్నీ కూడా ఎడారులే, అవన్నీ కూడా అరణ్యమే. మీరు చూస్తే కనిపిస్తుంది చూడండి, అక్కడ అంతా ఎడారే. అక్కడ చెట్లు కానీ నీళ్లు కానీ కనిపించనే కనిపించదు. అటువంటి ఆ స్థలంలో, ఆ ఎడారిలో, ఆ కొండల మధ్య ప్రజలను నడిపించడం ఎలా సాధ్యం? ప్రజలు ఎలా ప్రశాంతంగా నడవగలరు? ఒకవైపు ఎర్ర సముద్రం ముందొస్తుంది, వెనకేమో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నారు. కుడివైపున ఎడం వైపున పర్వతాలు ఉన్నాయి, తప్పించుకోవడానికి ఆధారం లేదు. వారు ఇరుకున పడిపోయారు. దేవుని చిత్త ప్రకారమే ముందుకు సాగుతున్నప్పటికీ వారికి ఎటూ ఆలుపోని స్థితి వచ్చి దాపరించింది. దయచేసి గమనించండి, ఆత్మీయ జీవితంలో దేవునికి అనుకూలంగా జీవిస్తున్నప్పుడు,
ఆత్మీయ యాత్రలో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తము చేస్తున్నప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవుని చిత్తం కదా అండి ఆయనే చేసుకెళ్ళిపోతాడులేండి, దేవుని చిత్తం కదా అండి అన్ని సవ్యంగా జరిగిపోతాయండి, దేవుని చిత్తం అయితేనండి అన్ని సాఫీగా జరిగిపోతాయండి అనేటటువంటి స్టేట్మెంట్స్ సాధారణంగా కొంతమంది అమాయకులు ఇస్తూ ఉంటారు. దయచేసి నమ్మకండి, వాక్యంలో లోతు లేని వాళ్ళు అనేటటువంటి మాట వినండి. యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి, మీరు త్వరగా అద్దరికి వెళ్ళిపోండి అని ఆయన తొందర చేసి వారిని ఆ నావల్లో కూర్చోబెట్టి పదండి అని చెప్పి పంపించేశాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్తుంది దేవుని చిత్త ప్రకారమా కాదా? దేవుని చిత్త ప్రకారమే వెళ్తున్నారు. ఆయన చెప్పినట్టుగానే అద్దరికి వెళ్తున్నారు. వాళ్ళు చేస్తుంది దేవుని చిత్తం, వాళ్ళ ప్రయాణము దేవుని చిత్తం. చదువుతారన్నమాట మార్కు సువార్త 6:45 నుంచి. మార్కు సువార్త, ఆయన జన సమూహమును పంపివేనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయేదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేటుకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా, మిక్కిలి కష్టపడుతున్నారు ఎవరు? దేవుని చిత్తము చేసేటటువంటి దేవుని సేవకులు, దేవుని చిత్తము ప్రకారము ఆత్మీయంగా ముందుకు సాగుతున్నటువంటి ఆత్మీయులు మిక్కిలి కష్టపడుతున్నారు. ఉన్నారా ఈరోజు వాక్యం వింటున్న వారిలో మిక్కిలి కష్టపడుతున్న వాళ్ళు, ఏం చేయాలో తోచక అల్లాడిపోతున్న వారు, వచ్చిన సమస్యను బట్టి, వచ్చిన ఆర్థిక ఇబ్బందిని బట్టి, వచ్చిన అవమానాన్ని బట్టి, వచ్చిన అప్పనిందను బట్టి, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీ మీద వేస్తున్నటువంటి ఆ బండాలను బట్టి ఏం చేయాలో తెలియక మిక్కిలి కృంగిపోతున్న వారు ఉన్నారా? ఉద్యోగంలో ఉన్న శోధనను బట్టి, ఉద్యోగంలో నీకు వ్యతిరేకంగా మనుషులు చేస్తున్నటువంటి నేరోపణను బట్టి మిక్కిలి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారా? ఒకవైపు దేవుని చిత్తానుసారంగా జీవిస్తూనే, యథార్థంగా జీవిస్తూనే, వ్యాపారం చేస్తున్నప్పటికీ సరైన లాభం లేక అల్లాడిపోతూ ఆర్థికంగా మిక్కిలి కష్టపడిపోతున్న వారు ఉన్నారా? ప్రభు ఇదేమిటి నీ చిత్తం చేస్తే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఒకప్పుడు నా ఇష్టానుసారంగా తాగేవాడిని తిరిగేవాడిని, అప్పుడు జేబులో డబ్బులు ఉండేవి, కానీ ఇప్పుడు నీ చిత్తం చేస్తూ ఉంటే 10 రూపాయలు చూడడమే కష్టమైపోతుంది, ఏమిటి ఏమిటిది? ఎస్, దేవుని చిత్తం మనం చేసినప్పుడు దయచేసి గమనించండి, అన్ని సాఫీగా సాగిపోతాయి, అన్ని సాఫీగా జరిగిపోతాయి, అంతా కలిసి వస్తుంది అనేటటువంటి బోధన నమ్మమాకండి. అలా ఎవరైనా చెప్తే వినమాకండి, అది వాక్యానికి విరుద్ధం. తన శిష్యులు దేవుని చిత్తం చేస్తూ వెళ్తున్నప్పుడు సముద్రము ఎగసి ఎగసి పడలేదా? ఎదురుగాలి వీచలేదా? వారి ప్రయాణం బహు కష్టం కాలేదా? మిక్కిలి కష్టపడవలసిన పరిస్థితి వారికి రాలేదా? వచ్చింది. మరి ఏం జరిగింది? ఏం జరుగుతుంది మన జీవితంలో? దేవుని చిత్తం చేసే మనము, ఆయనకి ఇష్టలుగా జీవించే మనము, అలా ఆయన చిత్తం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు సైతాను శోధనలు తీసుకొచ్చినా, సైతాను వ్యాధి బాధలను తీసుకొచ్చినా, సైతాను తొందరలను తీసుకొచ్చినా, మనం ఒక అడుగు మూడ ముందుకు వేయలేక ఆగిపోవలసిన పరిస్థితి సైతాను తీసుకొచ్చినా, అలాంటి పరిస్థితిలో ఏమవుతుంది ఆత్మీయ జీవితంలో? అటువంటి పరిస్థితులు వెళ్తున్న ఆత్మీయునికి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో బైబిల్లో ఉంది. అలా తన శిష్యులు మిక్కిలి కష్టపడుతూ ఉండగా, వారికి సహాయము దొరుకుతుందనే నమ్మకం కూడా లేక అల్లాడిపోతూ ఉండగా దేవుడు వారిని చూశాడు. ఏం చేశాడు? నీళ్ల మీదే నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేశాడు. వచ్చి ఆ గాలిని అణిచివేశాడు. వారి చుట్టూ ఉన్నటువంటి పెను తుఫాన్ని శాంతింపజేశాడు. ఆ నావలో అడుగు పెట్టాడు. చేర్చవలసిన గమ్యస్థానానికి వారిని చేర్చాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, పెను తుఫాన్లో చిక్కుకున్నావా? ఆత్మీయ తుఫాన్లో చిక్కుకున్నావా? ఆర్థిక తుఫాన్లో చిక్కుకున్నావా? అవమానపు తుఫాన్లో చిక్కుకున్నావా? కుటుంబ సమస్యల తుఫాన్లో చిక్కుకున్నావా? అయితే నువ్వు చేయాల్సిందల్లా ప్రభువుకు ప్రార్థన చేయి. నువ్వు దేవుని చిత్తము చేసేవాడివైతే, దేవునికి ఇష్టునిగా జీవించేవాడివైతే, నీ తుఫాను ఎంత పెద్దదైనా, నీ చుట్టూ ఎటువంటి ప్రళయము ముంచుకొస్తున్నా నువ్వు భయపడన అవసరం లేనే లేదు. ఎందుకని? దేవుని చిత్తము చేసే నిన్ను తప్పనిసరిగా దేవుడు ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, నీ పడవలో అడుగు పెడతాడు, నిన్ను అద్దరికి ఖచ్చితంగా చేరుస్తాడు. ఆనాడు శిష్యుల పట్ల కనికరం చూపిన దేవుడు నీ పట్ల కూడా కనికరము చూపుతాడు. దేవుడే కదా ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి మోషేను పంపించింది. దేవుడే కదా ఫరో యొక్క గర్వాన్ని అణిచివేసి ఇశ్రాయేలును విడిపించింది.
మరి అంతా చేసిన తర్వాత ఇప్పుడేమైంది, వాళ్ళు సాఫీగా ముందుకు సాగుతున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది, అడుగు వేయడం కష్టమైపోయింది. సరే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారో లేదో, వెనకాల నుంచి సైన్యం వచ్చేస్తుంది. ముందేమో అడ్డు, వెనకాలేమో సైన్యం, కుడి ఎడమల పర్వతాలు, ఎటు పాలుపోని స్థితి ఉన్నదా ఈరోజు? ఎటు పాలుపోని స్థితి ఉన్నదా ఈరోజు? ఏం చేయాలో తెలియనటువంటి అగోచరమైనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు ఏం చేశారు? బైబిల్లో చూద్దామండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనము. ఫరో సమీపించుచు ఉండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. యెహోవాకు మొరపెట్టారు. అదే ప్రతి ఒక్కరూ చేయాల్సింది. మన వెనుక శత్రువులు తరుముతున్నప్పుడు, మన ఎదుట మార్గము లేనప్పుడు, ఏం చేయాలో పాలు పోనప్పుడు, జవాబు దొరకనప్పుడు, ప్రశ్నకు పరిష్కారము లేనప్పుడు, మనిషి చేయాల్సిన పని దేవుని వైపుకు తిరగాలి. ఇశ్రాయేలీయులు అదే చేశారు. వాళ్ళందరూ దేవుని వైపుకు చూశారు. చాలా మంచిది. ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసిన వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి? మోషేని బలపరచాలి. ఎందుకని? లక్షల మంది ఇశ్రాయేలీయులు, ఒక్క నాయకుడు. అడుగుతున్నా, 10 మంది ఒకరిని బలపరచడం ఈజీయా, 10 మందిని ఒకడు బలపరచడం ఈజీయా? 10 మంది ఒకరిని లేపడం ఈజీయా, ఒకడు 10 మందిని లేపడం ఈజీయా? మీరు చెప్పాలి కదా. ఇప్పుడు అందరూ కలిసి మోషేని బలపరచడం ఈజీయా, మోషే అందరినీ బలపరచడం ఈజీయా? మోషే, మాకు తెలుసు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, మాకు తెలుసు దేవుడు నీతో ఉన్నాడు, భయపడద్దు, మేము భయపట్టల్లా. దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి మనల్ని అందరికి చేరుస్తాడు. ధైర్యంగా ఉండు, మన ప్రార్థన దేవుడు వింటాడు, మేము నీకు తోడుగా ఉన్నాం మోషే, ధైర్యంగా ఉండు అంటే ఎంత బాగుండేదో. దేవునికి ప్రార్థన చేశారు, ప్రార్థన అయిపోయింది, ఆమేన్ అన్నారు. ఎక్కడున్నాడు మోషే? ఎక్కడున్నాడు మోషే? ఏం ప్రార్థన అండి, బోడి ప్రార్థన. ఒకవైపు దేవునికి ప్రార్థన చేయడం, మరొక వైపు మనుషులకు బడి ఆడవడం. ఎక్కడున్నాడు మోషే అంతే మొదలు పెట్టారు. ఏం మొదలు పెట్టారు చూద్దాం రండి. అంతటి వారు మోషేతో, యెహోవాకు మొరపెట్టిరి, అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించివా, మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అంతే, ప్రార్థన ఒక పక్క, మోషేకు బడి అడవడం మరొక పక్క. ఒక పక్క ప్రార్థన చేశారంట, రెండవ పక్క ఏమో మోషే మీద లేచారంట. మోషే, నిన్ను అసలు ఎవరు తీసుకురమ్మన్నాడు? మమ్మల్ని ఎవరు విడిపించమన్నాడు? ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? అక్కడ మేము చస్తే సమాధి చేసే వాళ్ళు ఎవరు లేరనుకున్నావా? ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడికి? అర్థం ఏమైనా ఉందా అండి? ఇదే మనుషులు ఏడ్చారు. ఏమని? ప్రభువా, ఈ బానిసత్వాన్ని తట్టుకోలేకపోతున్నావు, ఈ వెట్టి చాకరి తట్టుకోలేకపోతున్నావు అని వాళ్ళు మూలిగితే. మూలుగు ఎప్పుడొస్తే చెప్పండి? ఓపిక లేనప్పుడేగా. అవునా? రోగం వచ్చిన వాడు ఏడ్చాడు ఏడ్చాడు, ఇంకా బాగా బలహీనం అయిపోయాడు, ఇంకా శక్తి లేనప్పుడు ఏం చేస్తాడు? మూలుగుతాడు. వీళ్ళు ఏం చేశారట? మూలిగారట. వారి మూలుగులు దేవుడు విన్నాడట. వాళ్ళ మూలుగులు దేవుడు వినే కదా మోషేను నాయకుడిగా పంపించి ఐగుప్తులోంచి వారిని నడిపించింది. కళ్ళతో అన్నీ చూస్తున్నారు. మోషే ఏ విధంగా వారిని విడిపించాడు, మోషే ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో అన్నీ చూస్తున్నారు. అన్నీ చూస్తారు, ప్రార్థన చేస్తారు, మోషేని మాత్రము బ్రతకనివ్వరు, మోషేని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వరు. మోషే నడిపిస్తే కూడా వస్తారు, మోషే పోషిస్తే చక్కగా తింటారు, మోషే చూసే చేసే అద్భుతాలన్నీ అనుభవిస్తారు, కానీ మోషేని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వరు. ఉన్నారా ఈరోజు అటువంటి ఆత్మీయ హీనలో, ఆత్మీయ జీవితంలో పతనమైపోయిన వాళ్ళు? ప్రార్థన చేస్తూనే మనుషులకు బడి ఏడ్చేవాళ్ళు, ప్రార్థన చేస్తూనే మనుషుల్ని ద్వేషించేవాళ్ళు, ప్రార్థన చేస్తూనే మనుషులను విసిగించేవాళ్ళు. ఆ రోజు చూడండి ఎంత దారుణానికి వాళ్ళు దిగజారిపోయారో. ఆత్మీయ జీవితంలో దేవునితో సత్సంబంధం లేని వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళ వ్యవహారము ఇదిగో ఇలాగే ఉంటుంది. అయినప్పటికీ మోషే చేసిందని తెలుసా? వాళ్ళు ఆ విధంగా మోషేను విసిగిస్తూ ఉండగా, మోషేతో వాదులాడుతూ ఉండగా, మోషేను బాధపడుతూ ఉండగా, మోషే అంటాడు 13వ వచనము, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణ, మీరు ఊరక నిలుచుడి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడో చూడనే చూడరు. అడ్డుగా ఉంది ఎర్ర సముద్రం, వెనకాల పడి వస్తున్నారు ఫరో సైన్యం, భయపడకండి,
ఈరోజు మీరు చూస్తున్న ఆ శత్రువులను ఇంకెన్నడూ మీరు చూడరు, దేవుడు అద్భుతం చేస్తాడు అని అంటూ దేవునికి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు మోషే, ఏమంటున్నాడు చూద్దానండి 15వ వచనము. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుమో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. దేవుడు అంటున్నాడు మోషే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నీ కర్ర తీసుకో, ఆ కర్రతో సముద్రాన్ని రెండు పాయలుగా చేసుకో. మరొక్కసారి చెప్తున్నా, దేవుడు తన ప్రజలు నడిపించాలంటే ఖచ్చితంగా ఒక సేవకుణ్ణి ఎన్నుకుంటాడు. దేవుడు తన ప్రజల మధ్య అద్భుతాలు చేయాలంటే ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. ఆ వ్యక్తి ద్వారానే తను ఏమైతే చేయాలనుకున్నాడు తన ప్రజల కోసం చేసి తీరతాడు. ఆ వ్యక్తిని, ఏ వ్యక్తిని అయితే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ వ్యక్తిని అంగీకరించటమో తిరస్కరించటమో ద్వేషించటమో ప్రేమించటమో ఆ వ్యక్తుల ఆత్మీయ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. దేవుడు ఏర్పరచుకున్న సేవకుని ప్రేమించే మనసు అయితే అది పనికొచ్చే మనసు, అది దేవుని యొక్క చిత్తము తెలుసుకున్న మనసు. ఆ వ్యక్తిని ద్వేషించే మనసు అయితే అది పతనమైపోయిన మనసు, పాడైపోయిన మనసు. ఇశ్రాయేలును జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ మనస్సులు మంచివి కాదు, వారి హృదయాలు మంచివి కాదు, వారి హృదయాలు పాడైపోయిన, కఠినమైన, దేవునికి దూరమైపోయిన మనుషులు మనస్సులు. అయినప్పటికీ దేవుడు వారిని ప్రేమించి ఓ నాయకుని ద్వారా నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటే జరిగిందేమిటి, మోషే ఆ కర్ర తీసుకుని రెండు పాయలుగా సముద్రాన్ని వేరు చేసినప్పుడు ఆరిన నేలన వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎంత అద్భుతం అండి. ఈరోజు నీ ఎదుట ఏదైనా ఎర్ర సముద్రం ఉందా, అడ్డుగా ముందుకు సాగకుండా, ముందుకు వెళ్లకుండా ఎర్ర సముద్రం ఏదైనా అడ్డుగా వస్తుందా, ప్రభువు పేరట మనవి చేస్తున్నా, దేవుని పేరట ప్రార్థన చేసి నీ ఎదురుగుండా ఉన్న ఆ అడ్డును దేవుని పేరట వాక్యముతోనూ వాగ్దానంతోనూ ఆ అడ్డుతో మాట్లాడు, ఆ అడ్డు తొలగించబడుతుంది, నువ్వు ముందుకు సాగుతావు, నీ జీవితంలో చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకుంటావు. అంతేగాని భయపడుతూ భీతి చెందుతూ అక్కడే పడున్నట్లయితే వెనకాల సైన్యం వచ్చి నేను నాశనం చేసేస్తారు. మోషే దేవుని మాట విన్నాడు, విన్నట్టుగాని ఆ కర్రతో కొట్టాడు. ఎర్ర సముద్రం చీలిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఆ ఎర్ర సముద్రం దాటిపోతున్న సమయంలో, దాటేసిన సమయంలో ఫరో సైన్యము అదే అద్భుతాన్ని కూడా స్వతంత్రించుకోవాలని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆ అద్భుతాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, కానీ ఆ అద్భుతంలో వారు సమాధి చేయబడ్డారు. తరిమే వాళ్ళు కాస్త ఏమయ్యారు, ఆ సముద్రంలో పూర్తిగా నాశనం చేయబడ్డారు. ఆ సముద్రంలో ఆ విధంగా ఒకవైపేమో ఇశ్రాయేలీలు దారి సముద్రంలో ఏర్పడి వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళేమో ఆ సముద్రంలో పూర్తిగా మునిగిపోయారు, నాశనం అయిపోయారు. నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు, మన దేవుడు గొప్పవాడు. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. మోషే జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాడు. ఎర్ర సముద్రం నుండి పాయలు కావడం చూశాడు. మన్నాను ఆకాశం నుంచి దేవుడు కురిపిస్తూ ఉంటే ప్రజలు భోజనం చేయడం చూశాడు. అంతేకాకుండా బండను కొట్టగా బండలో నుంచి నీళ్లు రావడము, అనేక లక్షల మంది నీళ్లు తాగడము చూశాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు తన కళ్ళ ముందే భూమిలో సమాధి కావడము చూశాడు. ఇవన్నీ చూసిన మోషే ఒక్కసారి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక్కసారి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు సంగతి కనిపిస్తుంది. తన స్థితి ఏమిటో గ్రహించగలుగుతాడు. ఏమిటి తన స్థితి? ఐగుప్తులో సకల రాజ విద్యులని నేర్చుకున్నాడు, కానీ తన ప్రజల పట్ల భారము కలిగి అసలు నా ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి హెబ్రీయులను చూడ్డానికి వచ్చాడు. అదే సమయంలో ఒక ఐగుప్తీయుడు హెబ్రీయులను కొడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు, అంతే, కోపంతో రగిలిపోయాడు. కోపంతో రగిలిపోయి ఆ రోజే మోషే ఒక ఐగుప్తీయుని మర్డర్ చేసి పడేశాడు, చంపి పడేశాడు. చంపటమే కాదు, సమాధి కూడా చేసేసాడు, అడ్రస్ లేకుండా చేసేసాడు. అంత కోపం గలవాడు మోషే. అనుకున్నాడు ఎవరికి తెలియదని చెప్పి, కానీ తెలిసిపోయింది ఫరోకి ఈ విషయం తెలిసిపోయింది. జరిగింది ఏమిటి? తాను చేసిన తప్పు, తాను చేసిన హత్య, ఆ మర్డర్, ఆ ఖూని మోషేని ఒంటరిని వాణ్ చేసింది. ఐగుప్తు నుంచి మోషే పారిపోవాల్సి వచ్చింది. అలా పారిపోయి మిద్యానుకు వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడినటువంటి, సకల రాజ విద్యులన్నీ నేర్చుకున్నటువంటి మోషే, అన్ని విధాలుగా అన్ని విషయాల్లో బహు తెలివైనటువంటి మోషే, తన తొందరపడుతనం వల్ల, ఆ తనలో ఉన్న
కోపం వల్ల, ఆవేశం వల్ల ఒకటి చంపటం వల్ల, దేవుని చిత్తం చేయడానికి ముందుగానే తన చిత్తం చేయడం వల్ల జరిగిందంటే తెలుసా అండి, ఒంటరి అయిపోయాడు, తన ఇంటికి దూరం అయిపోయాడు, తన వాళ్లకు దూరం అయిపోయాడు, ఒంటరిగా మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాసుకునే స్థాయికి చేరిపోయాడు. పొద్దున్న లేవాలి, గొర్రెలను తీసుకెళ్ళాలి, మేపాలి, సాయంత్రం రావాలి, గొర్రెలను దొడ్లో చేర్చాలి, పడుకోవాలి, పొద్దున్న లేవాలి, సాయంత్రం రావాలి, పొద్దున్న లేవాలి, గొర్రెలు తీసుకెళ్ళాలి. ఇది మోషే యొక్క జీవితం. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, 10, 20, 30, సుమారు 40 సంవత్సరాలు అదే జీవితం, అదే బ్రతుకు. జాగ్రత్తగా వినాలి, ఆ జీవితంలో మార్పు లేదు, తన జీవిస్తున్న జీవిత విధానంలో కూడా మార్పు లేదు. ఎన్నిసార్లు మోషే అనుకుంటాడో, ఏమిటి నా జీవితంలో అయిపోయింది, ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎటువంటి విద్యల్ని నేర్చుకున్నాను, కానీ ఈరోజు నా జీవితంలో విలువ లేకుండా అయిపోయింది. ఎప్పుడు చూసినా గొర్రెలు మేపటమేనా, ఎప్పుడు చూసినా ఈ అరణ్యంలో పడి తిరగటమేనా, నా భవిష్యత్తు ఏమిటి, నా జీవితం ఏమిటి. మోషే ఎన్నిసార్లు ఏడ్చుంటాడో, ఓ తొందరపాటు నిర్ణయం వల్ల, నువ్వు చేసిన పాపం వల్ల, పాపంలో నువ్వు దొరికిపోవడం వల్ల, ఒకవేళ ఈరోజు నీ జీవితం శూన్యమైపోయిందా, ఖాళీ అయిపోయిందా, సైతాను చేతులు నీ బతుకు నలిగిపోయిందా, సైతాను చేతుల నీ బతుకు పూర్తిగా పాడైపోయి పతనమైపోయిందా, ఇంక నా బతుకు ఎందుకో, నా జీవితంలో విలువలు కోల్పోయిన తర్వాత అనుకుంటున్నావా, ఉన్నారా ఈరోజు? సంవత్సరంగా నా జీవితంలో ఎటువంటి మార్పు నేను చూడటల్లా, 2 సంవత్సరాలుగా నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం నేను చూడటల్లా, నేను చేసిన తప్పు వల్ల లేక పాపం వల్ల వేసిన వేషం వల్ల నా జీవితం పాడైపోయి పతనమైపోయి ఈరోజు అట్టడుగు స్థాయికి చేరిపోయి అంధత్వంలో కుప్ప కూలిపోయి ఉంది. నా జీవితానికి విలువ ఉందా, నా జీవితాన్ని దేవుడు దీవించగలడా, వాడుకోగలడా అనుకుంటున్నావా? ఒక విషయం నన్ను చెప్పనివ్వండి, నా దగ్గర 1000 రూపాయల కాగితం ఉంది, ఈ 1000 రూపాయలు నీ జీవితం, ఆ నీ జీవితాన్ని ఒకవేళ సైతాను తన చేతిలో తీసుకొని నీ జీవితాన్ని ఒకవేళ ఈ విధంగా నలిపేశాడు అనుకుందాం. ఇప్పుడు ఆ 1000 రూపాయలు ఏం చేయబడినాయి, నలిపివేయబడింది. ఎంతగా నలపగలడో సైతాను ఒకవేళ ఆ విధంగా నీ జీవితాన్ని నలిపేశాడు, 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 నలిపేశాడు. ఇప్పుడు నీ జీవితం నలిగిపోయింది, నీ జీవితం రూపురేఖలు కోల్పోయింది. అంతేకాదు ఒకవేళ అదే సైతాను ఒకవేళ నీ జీవితాన్ని తన కాళ్ళ కింద పడి ఒకవేళ తొక్కేశాడేమో, పూర్తిగా తొక్కి పడేశాడేమో. ఇప్పుడు అనుకుంటున్నావు సైతాన్ నా జీవితాన్ని నాశనం చేశాడు, నలిపేశాడు, రూపురేఖలు లేకుండా చేసేశాడు, తన కాళ్ళ కింద పెట్టి తొక్కి పడేశాడు, ఇప్పుడు నా జీవితానికి విలువ లేదు, నా జీవితానికి వాల్యూ లేదు, నా జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే నమ్మకము నాకు లేదు అని అనుకుంటున్నావా? ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, జాగ్రత్తగా విను. ఈ 1000 రూపాయలు ఎంతగా నలపబడినా, ఎంతగా తన రూపాన్ని పోగొట్టుకున్నా వినాలి. ఇదే నలిగిపోయిన 1000 రూపాయలు తీసుకెళ్ళి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నాకు మందులు కావాలి ఇస్తారా అని అంటే దీని విలువ ఎంతో చెప్పాలి మీరు. నలిగిపోయిన, నలిపివేయబడిన ఈ 1000 రూపాయల విలువ ఎంత చెప్పండి? నలిగిపోయింది కదండి, పూర్తిగా నలిగిపోయింది కదా, రూపురేఖలు పోగొట్టుకుంది కదా. నలిగిపోయింది కాబట్టి, రూపురేఖలు పోయింది కాబట్టి, నలిపివేయబడింది కాబట్టి ఒక 100 రూపాయలు తగ్గిద్దామా, ఒక 200 రూపాయలు తగ్గిద్దామా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జాగ్రత్తగా విను. నీ జీవితము 1000 రూపాయలతో సమానము, అనగా సైతాను నిన్ను ఎంతగా నలిపివేసినా, ఎంతగా నిన్ను పాడు చేసినా, ఎంతగా నిన్ను తన కాళ్ళ కింద పెట్టి తొక్కేసినా, ఈ 1000 రూపాయలు 1 రూపాయి కూడా విలువ పోగొట్టుకోలేదు. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న విలువ ఏమైతే ఉందో, 1% కూడా సైతాను నీ విలువను తగ్గించలేదు. నువ్వు దేవుని స్వరూపమందు సృష్టించబడ్డావు, దేవుని పోలిక ఎందు నువ్వు నిర్మించబడ్డావు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా నేడు ప్రేమిస్తున్నాడు. ఎంత విలువ అయితే నీకు ఇచ్చాడో అంత విలువ ఈరోజు ఇస్తున్నాడు. నువ్వు ఎంతగా పాడైపోయినా, పతనమైపోయినా, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీవు స్తుతులకు పాత్రుడవు నాయన, స్తోత్రాలకు అర్హుడవు ప్రభువా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, మా బ్రతుకులను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఎంత ఎంత హీనమైన స్థితి ప్రభువా మాది, ఎంత దీనమైన స్థితి ప్రభువా మాది,
ఈరోజు ఇట్టి స్థితిలో ఉండడానికి అర్హులము కానే కాదు ప్రభువా. నీ మంచితనమే, నీ కనికరమే, నీ దయాదాక్షిణ్యములే మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాయి తండ్రి. నీకు వందనాలు. సంవత్సరములు గడుస్తూ ఉండగా నీ వాత్సల్యతను పెంచుతూ ఉన్నావు, నీ ప్రేమను అధికం చేస్తూ ఉన్నావు, మా పట్ల సహనాన్ని కూడా దీర్ఘశాంతాన్ని కూడా ఇంకను పొడిగిస్తూనే ఉన్నావు. ఎంత మంచివాడివి నాయన. ఇట్టి కృపను ఇట్టి కనికరమును పొందుకున్న మేము ఎలా నిర్లక్ష్యంగా జీవిస్తాము. కనీసం ఇక్కడి నుంచైనా ప్రభువా మరింత దగ్గరగా నీకు చేరి మరింత రుణపడి ఇంకెంతకాలం బ్రతుతామో మాకు తెలియదు. బ్రతికే మూన్నాళ్ళైనా ప్రభువా నీకు తండ్రి అంగీకారముగా జీవించే జీవితం దయచేయమని యేసు నామములో ప్రార్థనలు స్తుతిని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.